టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నను మరోసారి కొనసాగించవద్దని ప్రతిపాదన చేశారు కళా వెంకట్రావు. మరో బీసీ నేతకు ఈ పదవి ఇవ్వాలని పొలిట్ బ్యూరో సమావేశంలో సూచించారు. కళా వెంకట్రావు ప్రతిపాదన వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని అచ్చెన్న వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు మధ్య విభేదాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. రెండేళ్లకు ఒకసారి టీడీపీ జాతీయ అధ్యక్షుణ్ణి, తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను మహానాడు వేదికగా ఎన్నుకుంటారు. టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక అనేది లాంఛనమే. తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు అధ్యక్షులను కొనసాగిస్తారని తొలుత టీడీపీలో ప్రచారం జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు తీర్మానాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కళా వెంకట్రావు కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అచ్చెన్నాయుడును మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. కళా వెంకట్రావు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని కొత్త నాయకుడికి అవకాశం ఇస్తారా లేదా అచ్చెన్నాయుడినే మళ్లీ కొనసాగిస్తారా అనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతోంది. పొలిట్ బ్యూరో సమావేశంలో కళా వెంకట్రావు ప్రతిపాదనపై అచ్చెన్నాయుడు వర్గీయులు మండిపడుతున్నారట. దీని వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు టీడీపీపై చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక తరువాత టీడీపీ పనైపోతుందన్నారు అచ్చెన్న. పార్టీ నాశనం కావడానికి లోకేష్ తీరే కారణమని అప్పట్లో పేర్కొన్నారు. దీంతో అచ్చెన్నాయుడు తీరుపై చంద్రబాబు, లోకేష్ గుర్రుగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు కళా వెంకట్రావు ద్వారా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారని అచ్చెన్న వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.